अपूर्वी सर्वतः पूर्वी पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ सर्वलोकेसी कर्तव्यो लोकसंग्रहः उत्तिष्ठोत्तिष्ठ देवेसि उत्तिष्ठ परमेश्वरी उत्तिष्ठ जगतां धात्री त्रैलोक्यं मंगलं कुरु कल्याण कंदल कला कमनीय मूर्ते कारुण्य कोमल रसोल सदंतरंगे श्रेयो निरामय जय प्रिय दान सीले दुर्गे निसर्ग सुभदे तव सुप्रभातम् श्री शारदा गिरिसुता परिसेव्यमाने गंधर्व किन्नर सती गण गीयमाने कोटीर किलित कला निधि शोभमाने दुर्गे निसर्ग सुभदे तव सुप्रभातम् मंदाकिनी प्रविमलाम्बुकृतावगाहा ईषत् प्रफुल्ल सुमनस्सु गृहीत गंधः त्वां सेवितै निलसि सुसुकोपचारः दुर्गे निसर्ग सुभदे तव सुप्रभातम् मा स्वप्त कर्म कुरुतेति सबुग्न कंठम् लोकान् प्रबोधयति संप्रति ताम्रचूडः का गतिस्त्वद परेति लवन्ति काका दुर्गे निसर्ग सुभदे तव सुप्रभातम् नैलं हृदन्तरगतं सहसा विधूय हृत्पीठमध्यमधिवासयितुं स्मितास्य त्वामादृतान्वयति पद्मिनी पद्मिनीयम् दुर्गे निसर्ग सुभदे तव सुप्रभातम् समृज्य गाढतिमिरायित पांशुजालम् म्लान प्रभान्युडु वसीर्ण सुमानि प्राची मुक्ताभिरालिकति मंगलरंगवल्ली दुर्गे निसर्ग सुभदे तव सुप्रभातम् विप्रार्ग्यतोय कण वज्र निकृत मत्ता मंदेह देह रुदिरेण यता प्रलिप्ता वीचीव काचिदचिराग मराग रेखा दुर्गे निसर्ग सुभदे तव सुप्रभातम् सूत प्रसन्न वदनं तव द्रष्टकामा शंभुर्हरि सरसिजासन वासवाद्याः भक्त्या कृतांजलि पुटा समुपाश्रयन्ते दुर्गे निसर्ग सुभदे तव सुप्रभातम् सत्यादि देव वनिता ससुमांगरागा गंगादि दिव्य सरितो भरिताग्य पाद्याः त्वत्सेवनाय जननी स्वयमुत्सहन्ते दुर्गे निसर्ग सुभदे तव सुप्रभातम् श्रान्तासि किं भुवन रक्षण धूर्वहात् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् तन्नो दुर्गी प्रचोदयात् Yeah.
कुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् तन्नो दुर्गिः प्रचोदयात् प्रचोदयात् तन्नो दुर्गिः प्रचोदयात् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् तन्नो दुर्गिः प्रचोदयात्
हारी धीमही तन्नो दुर्गी प्रचोदयात् तन्नो दुर्गी प्रचोदयात् प्रचोदयात् ॐ कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गी प्रचोदयात् तन्नो दुर्गी प्रचोदयात् ॐ कात्यायनाय
कुमारी थी मही तन्नो दुर्गी प्रचोदयात तन्नो दुर्गी प्रचोदयात ओम कात्यायनाय विद्महे कन्याकुमारी ఓం శ్రీ మహాగణాధిపతయ నమః ఓం శ్రీ దుర్గా దేవతాయై నమః శ్రీ దుర్గాదేవి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి దుర్గాదేవి చిత్రపటము లేదా ప్రతిమ అమ్మవారి దీపారాధనకు కుందులు ప్రత్యతో చేసిన ఒత్తులు ఆవు నెయ్యి ఒత్తులు వెలిగించడానికి అగ్గిపెట్టె ధూపారాధనకు సాంబ్రాణి లేక సాంబ్రాణి కడ్డీలు పూజ నిమిత్తం అక్షతలు పువ్వులు అమ్మవారి పటానికి వేయడానికి పూలదండ పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు అగరవత్తులు గంధము హారతి కర్పూరము కొబ్బరికాయలు అరటిపండ్లు ప్రధానంగా కలసము దానిపైకి ఒక కొబ్బరికాయ రవికెల గుడ్డ మామిడాకులు ఆచమనానికి పంచపాత్ర ఉద్ధరిణే పల్లెం శ్రీ దుర్గామాతకు ఆర్గ్య పాద్యాదులు ఇచ్చుటకు ఒక కలసం కొబ్బరికాయ కొట్టడానికి ఒక రాయి కొబ్బరి నీళ్లు పట్టడానికి ఒక గిన్నె ఇక పంచామృతాలు అనగా ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె బెల్లం లేక పంచదార అన్నీ కలిపి ఒక గ్లాసులో కానీ విడివిడిగా కానీ ఉంచుకోవాలి అమ్మవారికి సమర్పించుకోవడానికి శక్తి అనుసారం ఒక క్రొత్త చీర రవికెలగుడ్డ గంట పూజా సామాగ్రి పెట్టుకున్నట్టుకు ఒకటి రెండు పెద్ద పల్లెములు విఘ్నేశ్వర పూజకి ఒక చిన్న పల్లెం అమ్మవారి మంటపానికై పసుపు రాసి చుట్టూ కుంకుమ బుట్లు పెట్టిన ఒక పెద్ద పీట మీ దంపతులు కూర్చోవడానికి రెండు పీటలు కానీ చిరు చేపలు కానీ ఇక దుర్గాదేవికి నివేదనార్థం మీ శక్తియానుసారం ప్రసాదములు శుచిగా వండబడినవి నైవేద్యంగా పెట్టాలి గృహ సింహద్వారానికి మామిడి తోరణాలు కట్టి గృహానికి తూర్పు లేదా ఉత్తర భాగంలో గోమయంతో అలికి కానీ లేదా శుచిగా కడిగి ఆరిన తర్వాత ముగ్గులు వేసి పసుపు రాసి బొట్లు పెట్టిన పెద్ద పీటను వేయండి దానిమీద కొత్త పంచెను కానీ తువ్వాలు కానీ చక్కగా మడతపెట్టి వేసి ఆ పంచె లేదా తువ్వాలు మీద 5 పావుల కొత్త బియ్యం వేసి అంతటా సమంగా ఉండేటట్లు నిరపండి కొత్త కలశానికి పసుపు రాసి బుట్లు పెట్టి అందులో నీరు పోసి మామిడాకులు వేసి కలశాన్ని మంటపం మధ్యభాగంలో ఉంచండి ఇప్పుడు ఒక కొబ్బరికాయకు చుట్టూ పసుపు రాసి 3 కుంకుమ బుట్లు పెట్టి పించం మీదగా వచ్చేటట్లు కలశంపై ఉంచండి దానిపై చక్కగా రవికెలగుడ్డను మడతపెట్టి అమర్చవలను అమ్మవారి పటానికి బొట్లు పెట్టి కలశం వెనుకగా మంటపంపై ఉంచవలను మీ దంపతులు తూర్పు లేక ఉత్తరముఖంగా కూర్చోవాలి భర్తకు ఎడమ చేతివైపు భార్య కూర్చోవాలి దీపం వెలిగించిన కుందులు పూజ పూర్తయ్యే వరకు ఘనమవ్వకుండా చూసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత మంటపాన్ని మూటకట్టి యథాశక్తి దక్షిణ తాంబూలాదులతో మీ ఇంటి బ్రాహ్మణునికి కానీ వేరెవరైనా బ్రాహ్మణునికి కానీ సమర్పించి ఆశీర్వాదం పొందండి అలాగే మంటపం చక్కగా మీ శక్త్యానుసారం అలంకరించి మామిడాకులు పత్రి వగేరాలతో సిద్ధం చేసుకుని ఉంచండి ఇక పంచాంగం కానీ క్యాలెండర్ కానీ చూసి సంవత్సరం పేరు ఆయనం ఋతువు మాసం పక్షం తిథి వారాల పేర్లు తెలుసుకుని ఉంచుకోండి మీ గోత్రనామాదులు కూడా తెలుసుకుని ఉంచండి ఏ వ్రతానికైనా పూజకైనా సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర పూజ ముందుగా చేయాలి అందుకోసం ఒక తమలపాకులో తూర్పు లేక ఉత్తరం కోసం వచ్చేలాగా అమర్చి దానిపై పసుపు ముద్దతో చేసిన వినాయక రూపాన్ని కుంకుమ బొట్టు పెట్టి ఆ తమలపాకుపై పెట్టండి
నైవేద్యంగా బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ, తాంబూలంగా ఆకులు చెక్క వేసి పెట్టండి. మంటపానికి రెండు వైపులా కుందులు పెట్టి అందులో ఉత్తులు వేసి నెయ్యి వేసి ఆచమనానికి పంచపాత్ర ఉద్దరిని పళ్ళెం మీ ముందు పెట్టుకొని పంచపాత్రలోనూ కలశంలోనూ నీళ్లు పోసుకొని ఒక్కమారు గణపతిని ధ్యానం చేసుకోండి. ఇక దీపాన్ని వెలిగించండి. దీపం ప్రజ్వాలయ. ఓం శుక్లం వ్రతం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆచరణం చేయండి అంటే చేతిలో నీళ్లు వేసుకొని నేను స్వాహ అన్నప్పుడు వాటిని త్రాగాలి. ఓం ఆచమ్య కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః. చేయి కడిగేసుకోండి. ఓం మధుసూదనాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మదోషజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం మచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఇప్పుడు చేతితో అక్షంతలు తీసుకోండి. ఉత్తిష్టంతు భూత విశేష ఏతే భూమి బారక ఏతేషం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు వెనక్కి చల్లుకోండి. ఇప్పుడు ముక్కు పట్టుకోండి. ఓం భూ ఓం బోహ ఓగుం సోహ ఓం మహా ఓం జనహ ఓం తవహ ఓగుం సత్యం ఓం తత్సవతిర్వరణ్యం భర్గో దేవస ధీమహి దేయోన ప్రచోదయాత్. ఓం అపాజ్యోతిర సంవృతం బ్రహ్మ భూభువస్వరం. ఇప్పుడు ముక్కు విడిచిపెట్టండి. మమ అనుకోండి. మమ ఉపాత దురితక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ్యం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతహవరాకల్పే దైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతఖండే ఆంధ్రప్రదేశే ఆస్మిన్ వర్తమానస్య వ్యవహార చంద్రమానేన. ఇక్కడ సంవత్సరం పేరు చెప్పండి. సంవత్సరే ఆయనం పేరు చెప్పుకోండి. ఆయనే ఋతువు పేరు చెప్పండి. ఋతువు మాసము పేరు చెప్పండి. మాసే పక్షము పేరు చెప్పండి. పక్షే తిథి పేరు చెప్పండి. తిథౌ శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ యవంగుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్. మీ గోత్రం పేరు చెప్పండి. గోత్ర మీ పేరు చెప్పుకోండి. నామ నామధేయ శ్రీమత గోత్రం పేరు చేర్చి గోత్రస్య తన పేరు చేర్చుకొని నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యార్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యార్థం ఈప్సితార్థ సిద్ధ్యార్థం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థ్యం దేవముద్దిశ్య దుర్గాదేవి ప్రీత్యర్థ్యం సంభవద్భి ద్రవ్యై సంభవద్భి పదార్థై సంభవద్భిరుపచారై సంభవితానియమేయ యావశక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజా కరిష్యే. అక్షింతలు నీళ్లు పల్లెలు విడిచిపెట్టండి. అదో నిర్విఘ పరిసమాప్త్యర్థం గణపతి పూజం కరిష్యే. గణపతి చెంత పుష్పం ఉంచి నమస్కరించండి. తర్వాత నీళ్లు వదిలిపెట్టి కలశానికి గంధం కుంకుమ అక్షంతలు మూడు చోట్ల బొట్లు పెట్టి కలశం ముందు పుష్పం ఉంచి చేతితో కలశాన్ని మూసి తదంగ కలశ పూజాంకరిష్యే. కలశముఖే విష్ణు కంఠే రుద్ర సమాసిత మూలే తత్వస్థితో బ్రహ్మ మధ్యే మాతృగణస్మృత కుక్షౌతు సాగర సర్వే సప్తదీప వసుంధర ఋగ్వేదోంద యజుర్వేద సామవేదోహ్యదర్వణ అంగేశ సహితా సర్వే కులసాంబు సమాసిత గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేర్య జలేస్మిన్ సన్నిధిం గురు ఆయాంతు దేవి పూజార్థం దుర్దక్షయకారకాః. ఉదకమున పుష్పములక పత్రంతో పూజాద్రవ్యుల మీద దేవి మీద చల్లి మీ శిరస్సు మీద చల్లుకోండి. గణపతి పూజ. ఇప్పుడు గణపతి చెంత అరటిపండు కానీ బెల్లం మొక్క కానీ ఉంచి నమస్కరించండి. విఘ్నేశ్వరాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ప్రసన్న ప్రచోదయాత్. లం పృథ్వీ తత్మాత్మనే గంధం సమర్పయామి. అం ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయామి. ఎం వాయు తత్మాత్మనే దూపమాగ్రాపయామి. రం తేజస్త్వాత్మాత్మనే దీపం దర్శయామి. వం అమృత తత్వాత్మనే నైవేద్యం సమర్పయామి. సం సర్వతత్మాత్మనే సర్వోపచార పూజ సమర్పయామి. గణేశాయ విద్మహే గణపతి ధీమహి తన్నో ప్రసన్న ప్రచోదయాత్. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ అవిఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా గణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భవంతు మమ ఇష్ట కామ్యార్థ ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు నీళ్లు తీసుకొని ఈ కింది మంత్రాన్ని మూడుసార్లు చెప్పండి. చెప్తూ ఆ నీళ్లు చల్లండి. ఓం ప్రాణేశ శివ ప్రాణేశ స్వాహ చతుర్భుజ చంద్రకళావదంసే కుచోన్నతే కుంకుమ రాగసోణే పుండ్రేక్ష పాశాంకుశ బాణహస్తే నమస్తే జగదేగమాత శ్రీ దుర్గా దేవతాయై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పుష్పాలని దుర్గాదేవి పటం చెంత ఉంచండి. ఆవాహనం
శ్రీ వాగ్దేవీం మహాకాళీం మహాలక్ష్మీం సరస్వతీ త్రిశక్తి రూపిణీం అంబం దుర్గాం చండీం నమామ్యహం శ్రీ దుర్గా దేవతాయే నమః ఆవాహయామి. పుష్పాలను అమ్మవార్చంత ఉంచండి. ఆసనం సూర్యయుత నిపస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం రత్న సింహాసనమిదం దేవీం స్థీయతాం స్వరపూజితే శ్రీ దుర్గా దేవతాయే నమః రత్న సింహాసనం సమర్పయామి. పుష్పాలని అమ్మవార్చంత ఉంచండి. ఆర్ఘ్యం శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం ఆర్ఘ్యం దశ్యామితే దేవి గృహాన స్వరపూజితే శ్రీ దుర్గా దేవతాయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి. ఉద్రంలో నీళ్ళు తీసి సమర్పించాలండి. పాద్యము సువాసితం జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణాదేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ దుర్గా దేవతాయే నమః పాదయోః పాద్యం సమర్పయామి. మళ్ళీ ఉద్రంలతో నీళ్ళు తీసి సమర్పించాలండి. ఆచమనం సువర్ణ కలసానీతం చందనాగర సంయుతం గృహాణాచమనం దేవీం సర్వదేవ నమస్కృతే శ్రీ దుర్గా దేవతాయే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మరలా ఉద్దరణతో నీళ్లు తీసుకొంచాలండి. పంచామృత స్నానం పయోదధి కృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృతమిదం స్నానం గృహాన స్వరపూజితే శ్రీ దుర్గా దేవతాయే నమః పంచామృత స్నానం సమర్పయామి. కలిపి సిద్ధంగా పెట్టుకున్నట్టు పంచామృతాన్ని అమ్మర్పించాలండి. స్నానం గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకమిదం స్నానం గృహాన స్వరపూజితే శ్రీ దుర్గా దేవతాయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. మరల ఉద్దరణతో నీళ్లు తీసుకొని చల్లండి. వస్త్రం సురాచితాంగిరియోగలే దూకూల వసన ప్రియే వస్త్రయుగ్మ ప్రదాస్యామి గృహాన స్వరపూజితే శ్రీ దుర్గా దేవతాయే నమః వస్త్రం సమర్పయామి. మీరు సిద్ధంగా ఉంచుకున్నట్టయితే చీర రవికలు కూడా చూపించండి. కాని పక్షంలో అక్షింతలు వస్త్రార్థం అమ్మవారి ముందు వేయండి. యజ్ఞోపవేతం తప్తహేమకృతం సూత్రం ముక్తధామ విభూషితం ఉపవేతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీ దుర్గా దేవతాయే నమః యజ్ఞోపవేతం సమర్పయామి. యజ్ఞోపవేతం పక్కన సిద్ధంగా ఉంచుకున్నది అమ్మవారి ముందు పెట్టండి. గంధం శ్రీగంధం చందనం దివ్యం గంధాటి సుమనోహరం విలేపితం సురశ్రేష్టం పీత్యర్థం ప్రతిఘేతం శ్రీ దుర్గా దేవతాయే నమః చందనం సమర్పయామి. చందనం అమ్మవారిపై చల్లండి. అక్షితలు కేయూర కంకణ దివ్యే హరణోపర మేకలాహ విభూషణాన్య మూల్యాన్ని గృహాన స్వరపూజితే శ్రీ దుర్గా దేవతాయే నమః ఆభరణార్థం అక్షతం సమర్పయామి. అక్షతలు అమ్మవారిపై వేయండి. పుష్పం మల్లికాజాజి కుసుమైశ్చ చంపక వకలైస్తదా శతపత్రేత కలహారై పూజయామి హరప్రియే శ్రీ దుర్గా దేవతాయే నమః పుష్పం సమర్పయామి. పుష్పాలను అమ్మవారిపై వేయండి. హరిద్ర కుంకుమైశ్చేవ సింధూర కజ్జలాన్వితం సౌభాగ్య ద్రవ్య సంయుక్తం గృహాన స్వరపూజితే శ్రీ దుర్గా దేవతాయే నమః హరిద్ర కుంకుమ సమర్పయామి. పసుపు కుంకుమ అమ్మవారిపై వేయండి. తర్వాత అదంగ పూజ మంత్రం చదువుతాను. పుష్పాలతో కానీ కుంకుమతో కానీ అక్షతలో కానీ మీరు పూజ చేస్తూ ఉండండి. అదంగ పూజ ఐం హ్రీం శ్రీం చంచలాయే నమః పాదో పూజయామి చపలాయే నమః కుల్భో పూజయామి కాంచియే నమః జంగే పూజయామి సర్వమంగళాయే నమః జారుణీ పూజయామి భద్రకాళిన్యే నమః ఉరు పూజయామి కమలిన్యే నమః కటిం పూజయామి శివాయే నమః నాభిం పూజయామి క్షమాయే నమః ఉదరం పూజయామి గౌర్యే నమః హృదయం పూజయామి కంబుకంఠ్యే నమః కంఠం పూజయామి సువాసిన్యే నమః ముఖం పూజయామి స్వరకుండలాయే నమః కర్ణద్వయం పూజయామి సుస్వరూపాయ నమః నాసికాద్వయం పూజయామి మహాలక్ష్మి అయిన మహా లలాటం పూజయామి కుమార్య అయిన మహా శిరం పూజయామి యోగ నిద్రాయణ మహా పాదుకే పూజయామి శ్రీ దుర్గా దేవత అయిన మహా సర్వాంగాన్ని పూజయామి. ఇప్పుడు అష్టోత్తర శతనామావళి ఈ 108 నామాలకు ముందు ఓం చివరి నమః చేర్చి చదవాలి. నేను నామాలు చెప్తా ఉంటాను. ప్రతి నమః అనే నామావళికి కుంకుమ కానీ పసుపు కానీ పువ్వులు కానీ నక్షత్రాలు కానీ వేసి మీరు పూజ చేస్తూ ఉండండి. ఓం దుర్గాయ నమః ఓం శివాయ నమః ఓం మహాలక్ష్మి నమః ఓం మహాగౌరియ నమః ఓం చండికాయ నమః ఓం సర్వజ్యాయ నమః ఓం సర్వలోకేశాయ నమః ఓం సర్వకర్మ ఫలప్రదాయ నమః ఓం సర్వతీర్థమయాయ నమః ఓం పుణ్యాయ నమః ఓం దేవయోనే నమః ఓం మయోనిజాయ నమః ఓం భూమిజాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం ఆధారశక్తియ నమః ఓం మనీశ్వర్యాయ నమః ఓం నిర్గుణాయ నమః ఓం నిరహంకారాయ నమః ఓం సర్వగర్వ విమర్దిన్యే నమః ఓం సర్వలోకప్రియాయ నమః ఓం వాణ్యే నమః ఓం సర్వ విద్యాది దేవతాయ నమః ఓం పార్వత్యే నమః ఓం దేవమాత్రే నమః ఓం వనీసాయ నమః ఓం విందెవాసిన్యే నమః ఓం తేజోవత్యే నమః ఓం మహామాత్రే నమః ఓం కోటి సూర్య ప్రభాయ నమః ఓం దేవతాయ నమః ఓం వహ్ని రూపాయ నమః ఓం సదోజసే నమః ఓం వర్ణ రూపిణ్యే నమః ఓం గుణాశ్రయాయ నమః ఓం గుణమధ్యాయ నమః ఓం గుణత్రయ విభజితాయ నమః ఓం కర్మజ్ఞానప్రదాయ నమః ఓం కాంతాయ నమః ఓం సర్వసంహారకారిణ్యే నమః ఓం ధర్మజ్ఞాయ నమః ఓం ధర్మనిష్టాయ నమః ఓం సర్వకర్మ వివర్జితాయ నమః ఓం కామాక్ష్యాయ నమః ఓం కామసంహార్యాయ నమః ఓం కామక్రోధ వివర్జితాయ నమః ఓం సాంకర్యాయ నమః
ఓం శాంభవాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం చంద్ర సూర్యాగ్ని లోచనాయ నమః, ఓం సుజయాయ నమః, ఓం జయ భూమిష్టాయ నమః, ఓం జ్ఞాహణాయ నమః, ఓం జన పూజితాయ నమః, ఓం శాస్త్రాయ నమః, ఓం నిత్యాయ నమః, ఓం శుభాయ నమః, ఓం చంద్రార్ధమస్తకాయ నమః, ఓం భారత్యాయ నమః, ఓం భ్రామర్యాయ నమః, ఓం కల్పాయ నమః, ఓం కరాళ్యాయ నమః, ఓం కృష్ణ పింగళాయ నమః, ఓం బ్రాహ్మణ్యాయ నమః, ఓం నారాయణ్యాయ నమః, ఓం రౌద్రాయ నమః, ఓం చంద్రామృత వరీశ్రుతాయ నమః, ఓం జ్యేష్ఠాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం మహామాయాయ నమః, ఓం జగత్సృష్ట్యాధికారిణ్యాయ నమః, ఓం బ్రహ్మాండకోటి సంస్థానాయ నమః, ఓం కామిన్యాయ నమః, ఓం కమలాలయాయనాయ నమః, ఓం కాత్యాయన్యాయ నమః, ఓం కాళాతీతాయ నమః, ఓం కాళ సంహారకారిణ్యాయ నమః, ఓం యోగనిష్టాయ నమః, ఓం యోగి గమ్యాయ నమః, ఓం యోగి ధ్యేయాయ నమః, ఓం తపస్విన్యాయ నమః, ఓం జ్ఞాన రూపాయ నమః, ఓం నిరాకారాయ నమః, ఓం భక్తాభీష్ట ఫలప్రదాయ నమః, ఓం భూతాత్మికాయ నమః, ఓం భూతమాత్రే నమః, ఓం భూతేజాయ నమః, ఓం భూతధారిణ్యాయ నమః. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. Do
ವಂದಿತ ಸುಂದರಿ ಮಾಧವಿ ಚಂದ್ರ ಸಹೋದರಿ ಹೇಮಮಯೇ ಗಾನ
ಹೃದಯ ಕಮಲಾಸನಿ ಸದ್ಗತಿ ದಾಯಿನಿ ಜ್ಞಾನ ವಿಕಾಸಿನಿ ಗಾನಮಯೇ